అబ్బాయి అతి తొందరలోనే వి ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్, రాబోయే అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను 100% ఐఎమ్ ష్యూర్. అంటే ఇప్పుడు చూడండి, అంటే చాలామంది మొత్తం కాన్వేలో రోడ్కి ఇరువైపులా పబ్లిక్ ఉన్నారు, లైన్పై పబ్లిక్ ఉన్నారు. తర్వాత దామగుడి సెంటర్ నుంచి అక్కడ దాదాపు ఒక 4-5 వేల మంది జనం ఉన్నారు. వాళ్ళు కాన్వే ఎదురుగా వాళ్ళు వెళ్ళారు. నెక్స్ట్ బసవపుణ్య స్టేడియం దాటిన తర్వాత అక్కడ జంక్షన్లో అక్కడ కూడా 1000 మంది జనాలు ఉన్నారు. రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్ నాకు తెలిసి 4,000 to 5,000 ఉంటారు. మొత్తం కలిపి ఈజీగా 5,000 to 6,000 పీపుల్ ఉన్నారు ఇన్సిడెంట్ జరిగిన చోట. ప్లస్ రాత్రి అరౌండ్ 8 o'clock అండ్ స్ట్రీట్ లైట్స్ అవి బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్, నేను చెప్పిన సెక్యూరిటీ రీజన్స్ మూలంగా మేము ఆఫ్ చేయడం కూడా జరిగింది. సో పక్క నుంచి వేశారు. ఏంటంటే ఆ స్కూలు ప్లస్ వివేకానంద స్కూలు, ఆ స్కూల్ పక్క టెంపుల్ ఉంది, రెండింటికి మధ్య ఒక ఖాళీ స్థలం ఉంది. అంటే ఒక 4 feet వైడ్ ఎంటీ స్పేస్ ఉంది. ఆ స్పేస్ నుంచి కానీ దాని ముందు నుంచి కానీ స్టోన్ త్రో చేసినట్టు. తర్వాత మనం వీడియో ఫుటేజ్ చూస్తే సీఎం గారికి తగిలిన ఫోర్ హెడ్ తగిలిన ట్రాజెక్టరీ, ఆ తర్వాత వెల్లంపల్లి గారికి తగలడం, అక్కడి నుంచి ఆ రాయి కింద పడడం, అలాంటి ఆ ట్రాజెక్టరీ చూస్తే అది ఎంత మ్యాచ్ అవుతుంది. అంటే సేమ్ డే నేను కూడా వెళ్ళాను, తర్వాత ఆఫీసర్స్ కూడా వెళ్ళారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించాము. సో ఇప్పుడు దాకా ఎవిడెన్స్ ప్రకారం, అంటే వీ హ్యావ్ టు క్యాచ్ ద ఎక్యూజ్ దొరికినప్పుడు మనకు ఖచ్చితంగా ఏంటని తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న వీడియోగ్రఫీ ఎవిడెన్స్ ప్రకారం అయితే అక్కడి నుంచి వేశారని చెప్పి అనుకోవచ్చు. ఏంటండి అంటే ఆ సైజ్ ఆఫ్ ద స్టోన్ మనకి ఫుటేజ్ వచ్చిన, అంటే తర్వాత మేము క్లూస్ టీమ్ పంపించి మేము చెక్ చేయించామండి. నైట్ వెంటనే చెక్ చేసాము, కానీ వెనక పబ్లిక్ క్రౌడ్ రష్లో వెనక ఆన్కమింగ్ వెహికల్స్ లో మనకి వెంటనే కుదరలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా ఫుటేజ్ ఆధారంతో మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్లేస్ లొకేట్ అయిన తర్వాత అక్కడ మా క్లూస్ టీమ్ వాళ్ళు కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు, బట్ ఏది ఏ స్టోన్ కరెక్ట్గా అన్నది మాత్రం మనం ఎక్యూజ్ దొరికిన తర్వాత మనం చెప్పగలం. అంటే ఎక్యూజ్ దొరకాలండి, ఎక్యూజ్ దొరికిన తర్వాతే మనం ప్రీ ప్లాన్డా లేకపోతే ఆకతాయితనంగా ఏమైనా కుర్రాలు చేశారని మనకు తెలుస్తుంది. సీఎం గారికి తగిలి సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపల్లి గారు ఇక్కడ తగిలి ఇటు నుంచి వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టికి బలంగానే వేశారు, రాయి విసరడం బలంగానే వేశారు. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ అది పొరపాటున టెంపుల్ రీజియన్లో కానీ లేకపోతే ఇంకేమన్నా టెంపుల్ దగ్గర కానీ లేకపోతే ఐ డైరెక్ట్ ఐ తగలడం కానీ లేకపోతే హెడ్ ఉంటాయి కదా సెన్సిటివ్ ఏరియాస్ తగిలితే ఇంకా చాలా ప్రమాదం జరిగింది. ఇట్స్ ఎ టోటలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, షుడ్ హ్యావ్ హ్యాపెండ్. అంటే మేము ఇంత బందోబస్తు పెట్టిన ప్రికాషన్స్ జనరల్గా మీరు చూస్తుంటారు, ఇంతవరకు వి టేక్ లాట్ ఆఫ్ కేర్, వీవీపీ విజిట్స్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినప్పటికీ జరగడం అనేది ఇట్స్ ఎ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ విసరడం బలంగా విసరడము అది ఇంకా సెన్సిటివ్ పార్ట్కి తగిలి ఉంటే మాత్రం చాలా ప్రమాదం అయ్యేది, డెఫినెట్లీ ఎవరికైనా ప్రమాదం అవుతుంది.